శుక్లాం భరదరం విష్ణుం శేషవర్ణం చైత్రభుజం ప్రసన్న నవధరం ధ్యాయ స్రవ విజ్ఞం ఉపశాంతయ ఓం శ్రీ కృప్యో నమ నమస్తే నేను మీ రామ్ కృష్ణిహా యాస్ట్రో అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి మూడు రాసులలో జన్మించినటువంటి వారు ఈ కార్తీక మాసం నుండి అనగా మనకు అశ్వయుజ మాసం అనేది కూడా రెండు వేల ఇరవై రెండు అక్టోబరు ఇరవై ఐదో తారీఖు వరకు అశ్వయుజ మాసం అనేది కూడా ముగు ముగుస్తుంది ఈ అశ్వయుజ మాసము ఇరవై ఐదో తారీఖు ముగిసిన తర్వాత కార్తీక మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం ఇది ఒక విధంగా చెప్పాలంటే పరమశివుడే కైలాసం నుండి ఈ భూలోకానికి ముక్కోటి దేవతలను కూడా వెంటబెట్టుకొని ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలోకి అడుగు పెడుతున్నాడు అది భూమండలంలోకి ఆ దేవాను దేవతలు అంటే ముక్కోటి దేవతలు అందరూ కూడా మనకు ఈ కార్తీక మాసంలోనే మనకు ఈ భూలోకంపైకి వస్తారు గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది అక్షర సత్యము తాళపత్ర గ్రంథాలు అక్షర సత్యం అండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజం నేను చెప్పేది నేను తాళపత్ర గ్రంథాలలో కూడా నేను పరిశీలన చేశానండి ఎందుకు చెప్తున్నానంటే ఈ తాళపత్ర గ్రంథాలలో ఉన్నటువంటి విధి విధానాలు కార్తీక మాసంలో మనం చేసేటువంటి దాన ధర్మాలు చాలా మేలు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు మీరు దానం చేసినా కూడా నేను చెప్పినటువంటి ఒక్క పరిహారంతో సమానం కాకపోవచ్చు కొంతమంది చెప్తారు మీరు శివాలయం కట్టించామండి శివలింగాన్ని ప్రతిష్టకు సంబంధించిన ప్రతిష్టకి ఇచ్చేసామండి నందిని పంపించామండి నందిని విగ్రహాన్ని ఎక్కించామండి ఇలా రకరకాలుగా చెప్తారు కానీ మనకు ఒక టైం మనము మనకంటూ ఒక టైం వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ద్వారక అంటే సిరిడి మనకు ఎప్పుడైనా కూడా ద్వారకామయ్యి అని సిరిడిలో ఉంది మీకు ఈ ద్వారకామయ్యిలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒకనొక టైం వచ్చినప్పుడే అక్కడికి వెళ్ళాలనుకోండి వెళ్ళాలి కంపల్సరీ ఇవన్నీ కూడా తాళపత్ర రహస్యాలు తాళపత్రాలలో ఇవి లిఖించబడి ఉన్నాయి ద్వారకామాయిలోకి ఎప్పుడు ప్రవేశించాలంటే శ్రీరామనవమికి ఒక్కరోజు ముందులో కేవలం మూడు రోజులు ఆ పాప ద్వారాలు తెరుచుకుంటాయి ద్వారాలు తెరుచుకుంటాయి శ్రీరామనవమికి ముందు రోజు మూడు రోజుల ముందు అటు ఇటుగా రేపు శ్రీరామనవమి ఉందనుకోండి మనం రెండు రోజుల ముందే ద్వారకాలో ఉండాలి ద్వారకాలో ఉండి మన పాదం ఆ ద్వారకామాయిలో మోపాలి మనకు ఉన్నటువంటి కర్మలను కూడా పటాపంచలైపోతాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మూడు రోజులలో శిరిడి సాయినాథుని దర్శించుకున్నప్పుడు మీ రెండు అరచేతులు కూడా సాయినాథుని చూపెట్టాలి మన చేతి రేఖలు గీతలో ఆ రాసినటువంటి నుదుటి రాతను కూడా ఈ యొక్క ఆ రోజు మార్చే గుణం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలలో ఆ క్షేత్రానికి ఆ షిరిడి సాయినాథుడు మనకు మేలు జరిపిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మనకు కార్తీక మాసం వచ్చింది ఈ కార్తీక మాసంలో మనం చేసే దాన ధర్మాలు సాక్షాత్తు ఆ పరమశివుడికి ఆ ఆ పరమశివుడే చూస్తాడు మనం చేసే దాన ధర్మాలు అతనికి చాలా సంతృప్తి కలుగుతుందండి అందుకే చెప్తున్నాను కార్తీక మాసంలో నేను కొంతమంది మన దగ్గరికి వస్తున్నారండి అంటే కొంతమంది మాకు మేము లేని వాళ్ళమండి మాకు అరుణాచలానికి వెళ్ళడానికి మాకు ఏమైనా సహాయ సహకారాలు చేయమని కూడా మనల్ని అడుగుతున్నారండి కొందరు భక్తులు మీరు ఎవరైనా కూడా సహాయం చేయాలనుకుంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మన దగ్గర నుండి కొంతమంది అరుణాచలం వెళ్ళడానికి మేము పంపిస్తున్నాం అరుణాచలం పంపిస్తున్నాం వారికి ఏదైనా సహాయ సహకారాలు కనుక చేసినట్టయితే వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకుంటారు వాళ్ళకు అన్ని వసలతో కూడినటువంటి మేము అరేంజ్ చేయబోతున్నాం ఎవరైనా ఈ కార్తీక మాసంలో దాన ధర్మ రూపేణ ఏదైనా మీరు పంపించాలనుకుంటే కూడా మన ఆఫీస్ నెంబర్ వాళ్ళకి కాల్ చేసి మీకు తోచినటువంటి సహాయం చేయండి చాలా చాలా మేలు జరుగుతుందండి దీన్ని మించినటువంటి దానం మళ్ళీ ఇంకొకటి ఉండదు తప్పకుండా మీకు మేలు జరుగుతుంది నేను చెప్పేది అక్షర సత్యం అండి మనం చేసేటువంటి దాన ధర్మాలు చాలా మేలు జరుగుతుంది తర్వాత దానాలలో ఈ కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి ఇంకొక దానం ఉంది అదేంటంటే ఇది ఫస్ట్ ఇంకొకటి సెకండ్ వచ్చేసి అన్నదానం మీరు ఎవరైనా కూడా కార్తీక మాసంలో అన్నదానం చేయించండి మీరు ఎక్కడైనా టెంపుల్స్లో దేవాలయాలలో కూడా అన్నదానం చేస్తే మంచిదండి చాలా వరకు మేలు జరుగుతుంది ఏదైనా పేదలకు అంటే భక్తులకి కానీ భక్తులకి అన్నదానం చేయమని నేను చెప్పాను ఎవరంటే పేదలకు తర్వాత భిక్షగాళ్ళకి తర్వాత గోవులకు గోవులకు ముఖ్యంగానండి అవి తినే ఆహార పదార్థాలు ఏమైనా ఉంటే మేత ఏముందండి మేత తీసుకురాలేమో అరటిపళ్ళు తీసుకురావచ్చు తర్వాత గోధుమ పిండిని అవి తినేటువంటి ఒక ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ కార్తీక మాసంలో కనుక ఆవుకు పెట్టినట్టయితే చాలా వరకు మేలు జరుగుతుందండి అద్భుతంగా రాణిస్తారు అంటే మీ జీవితంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి వీలైతే మీరు మీకున్నటువంటి కష్టాలే కానీ మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులే కానీ కార్తీక మాసంలో గోవు చెవులో కనుక మీరు చెప్పినట్టయితే గోవు చెవులో కనుక మీరు చెప్పినట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందండి ఇంకొక విషయం అండి ఈ కార్తీక మాసంలో మీకు ఇక్కడ ఎక్కడ అంటే ఇది తెలంగాణ ప్రాంతంలో వేములవాడ తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో వేములవాడ అనేది ఒక పుణ్యక్షేత్రం ఉంది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో తెలియకపోవచ్చు తెలంగాణ ప్రాంత వాసులకైతే ఈ యొక్క వేములవాడ అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఆ రోజు ఆ ఈ కార్తీక మాసం రోజు మీరు ఆ రోజు కోడెను కడతారు అక్కడ కట్టినప్పుడు ఆ గుడి చుట్టూ ఒక చుట్టూ తిప్పేస్తారు తిప్పేసినప్పుడు అక్కడ మీకున్నటువంటి కోరికలు మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ కోరికలను కూడా అక్కడ ఆవు ఆ గోవు చెవులో చెప్పండి మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇది కూడా అద్భుతమైనటువంటి తాళపత్ర రహస్యం అనేది అండి చేసుకోండి ఇవన్నీ చేయడం ద్వారా మీకు మేలు జరుగుతుంది ఆ తర్వాత నేను ఒక విషయం చెప్తున్నాను మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి మన పేరు ఎన్నక్షరాలలో ఉంది ఆ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం మనం తప్పకుండా మార్పు చేయించుకోవాలి మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్కి డెస్ట్ నెంబర్కు మన రాశి నక్షత్ర లగ్నానికి ఆ పేరు అనేది కూడా నెగిటివ్గా మైనస్లో కనుక ఉందనుకోండి మనం ఎంత కష్టపడి పని చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా అసలు మన నుండి మనం మొదలు కాకపోతే ఎలాగా అంటే మనం ఏదైనా పని చేస్తున్నా కూడా ఫస్ట్ ఇంట్లో గెలవాలి మనం ఇక్కడి నుండే మొదలు కావాలి మన పేరు మనం సరి చేసుకున్న తర్వాతనే ముందు బయటికి వెళ్ళాలి ఒకటి నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూస్తాం నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిచయం చేస్తాం సమస్య అనేది అసలు ఉండదండి మీరు ఏదైనా ఏ సమస్యతోనైనా ఉండదు ఏ సమస్య అయినా కూడా తప్పకుండా పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కార మార్గాన్ని నేను అన్వేషిస్తాను ఇంకా మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి అసలు ఎట్టి కూడా రాదండి కాబట్టి జాతక చక్రాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసి ఇప్పుడు నడుస్తున్నటువంటి దశ అంతర్దశ విధానాన్ని గమనించి పేర్లో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని చేసుకోగలిగితే మనకు జీవితకాలం కూడా తిరుగుండదండి అదేవిధంగా నేను చెప్తున్నటువంటి మూడు రాసుల అభివృద్ధి ఈ కార్తీక మాసం నుండి మరి ఆరంభంగా అవుతుంది అది వాళ్ళకు బహుశా కొన్ని సంవత్సరాల తరబడి వారి అదృష్టవంతులు అవుతారు దాంట్లో మొట్టమొదటి రాశి మిథున రాశి రెండవది మేషరాశి మూడోది కర్కాటక రాశి మిథున రాశిలో గురువు దశమ స్థానంలో ఉంటే శని అష్టమ స్థానంలో ఉన్నాడు రాహు లాభస్థానంలో ఉంటే కేతు పంచమంలో అడుగుపెట్టాడు ఆ తర్వాత మేషరాశి మేషరాశిలో గురువు వ్యయంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ శని దశమ స్థానంలో ఉన్నాడు రాహు జన్మంలో కేతు మాత్రం సప్తమ స్థానంలో ఉన్నారు ఇకపోతే కర్కాటక రాశి నుండి చూస్తే గురువు నవమ స్థానంలో ఉన్నాడు శని సప్తమ స్థానంలో రాహువు దశమంలో ఉంటే కేతు చతుర్థంలో గ్రహ సంచారం చేస్తున్నారు మిథున రాశి వారు కానీ మేషరాశి వారు కానీ కర్కాటక రాశి వారు కానీ ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారు వీరు ఈ కార్తీక మాసం నుండి ఈ కార్తీక మాసం నుండి వీరి యొక్క అదృష్ట యోగం అనేది కూడా వారికి దక్కపోతుంది సుమారుగా ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా వారికి తిరిగిలేని ఘన విజయం అండి అది ఉద్యోగాలే కానీ వ్యాపార విషయంలో కానీ చదువు విషయంలో కానీ వివాహ విషయంలో కానీ తల్లిదండ్రుల నుండి రావలసినటువంటి ఆస్తి విషయాలలో కానీ అప్పులు అప్పులిచ్చినటువంటి తిరిగి వచ్చే విషయంలో కానీ ఇలా రకరకాలైనటువంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం ఈ మూడు రాశులకు దక్కబోతుంది మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోగలిగితే మాత్రం జీవితం చక్కబడుతుందండి చెప్తున్నటువంటి ఈ మిథున మేష కర్కాటక రాశుల వారికి ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం కలుగుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనం సుఖినో